Yeah.
Yeah.
ఆరుడి రాజాకుం స్తుతించుడి కలిగిన మా గొప్ప నాయన, మీ పాదాలకు వేలాది వేలా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువ, మీ యొక్క పుట్టుకను నాయన మేము ధ్యానించుటకు చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు నాయన. మరి చిన్న బిడ్డలు నాయన మీ అందరూ ఆనందించి మీ యొక్క పుట్టుకను నా ప్రభువ నాయన ప్రచురపరచుటకు నాయన మీరిచ్చినటువంటి బిడ్డలకి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మరి చిన్నతనము నుంచి బాలుడు నడవలసిన త్రోమను నా ప్రభువ వానికి నేర్పుటకు నాయన మీరిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరి తండ్రి నాయన మీరు దీనుడుగా నా ప్రభువ మిమ్మల్ని మీరు తగ్గించుకొని మరి పరిశుద్ధాత్మ వలన మరి అమ్మగారికి నా తండ్రి మీరు ఉద్భవించిన రీతిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి మీరు పశువుల పాకలో మా కొరకు నాయన మరి జన్మించిన గొప్ప దేవుడు అయింటుండగా మీకు వందనాలయ్యా. మరి దేవ మా జీవితాల్లో కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మిమ్మల్ని హెచ్చించే వారముగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించండి. మరి మొట్టమొదటిసారిగా మీరు నాయన ఏటువంటి చదువు కానీ ఎలాంటి స్థితి లేనటువంటి నాయన ఆ యొక్క గొల్ల కాపర్లకు నా తండ్రి మీరు దర్శనమిచ్చారయ్యా నాయన. నక్షత్రాన్ని బట్టి నా ప్రభు వాళ్ళ వెలుగును చూసి వాళ్ళ యొక్క పాత జీవితాలని విడిచిపెట్టి నా దేవ మిమ్మల్ని దర్శించుకుంటకు నా తండ్రి మిమ్మల్ని పూజించుటకు నా తండ్రి మీ సన్నిధానానికి వచ్చారయ్యా. మరి అలాంటి స్థితిని మాకు ఈ దినం మీరు కలుగు చేసినందుకు వందనాలు ప్రభువ. నాయన నక్షత్రాన్ని బట్టి నా తండ్రి ప్రతి జీవితంలో నాయన ప్రతి ఒక్కరి మనసులో నాయన మీరు వెలుగుని నింపిన గొప్ప దేవ మీకు వందనాలయ్యా. మరి ఆ వెలుగుని మేము ఇతరులకు కూడా నాయన నింపుటకు నాయన మీ యొక్క సువార్తను ప్రకటించే వారముగా నా ప్రభువ నాయన అనేక ఆత్మలను రక్షించుటకు నా తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి నాయన. ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి నాయన. మీరు గొప్ప దేవుడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. మిమ్మల్ని కలిగి ఉంటున్నందుకు నా తండ్రి నాయన మేము ఎంతో గొప్పవారము నాయన.
దానిని మేము గ్రహించుకొని ప్రభువా మా యొక్క పాత జీవితాలను విడిచిపెట్టిన ఆయన మరి మీ అందు ఆనందించే వారముగా మీ యొక్క సువార్తను నా తండ్రి అందరికీ నాయన తెలియజేసి నాయన ఏ బిడ్డ కూడా నశించకుండా అందరూ రక్షింపబడి మారమనసు పొంది నాయన మరి నిత్య జీవంలో ఉండుటకు నా తండ్రి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మీరు రిక్తుడుగా నా తండ్రి మా కొరకు జన్మించారు, మరి పాపులమైన మా కొరకు నా తండ్రి తిరిగి మీరు చనిపోయి మరి మూడో దినాన మీరు లేచి నాయన మీ యొక్క పరలోక రాజ్యాన్ని మాకు సిద్ధపరిచిన గొప్ప ప్రభువా మీకు వందనాలు. మరి మాకే కాదయ్యా అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా, అనేక మంది మిమ్మల్ని తెలుసుకోలేక నశిస్తున్నారు నాయన, అనేక మంది నాయన వాళ్ళ జీవితాలను నాయన పాడు చేసుకుంటున్నారు నాయన. అట్టి ఆత్మల రక్షణ కొరకు నాయన ప్రతి బిడ్డనైనా ప్రయాసపడి నాయన అనేకులను రక్షణ మార్గములకు నడిపించేదానికి నా తండ్రి నాయన సిద్ధ మనసుతో నా తండ్రి ప్రతి ఒక్కరమే నాయన మీ యొక్క సువార్తను ప్రకటించేదానికి ముందుకు వచ్చుటకు అనేక ఆత్మలను మీరు సిద్ధపరచండి నాయన. అనేక మందిని నాయన మా సంఘం నుంచి లేవనెత్తండి ప్రభువా నాయన, అనేక మందితో మీరు మాట్లాడండి ప్రభువా, మరి అనేక మందిని నాయన మీరు సమకూర్చండి ప్రభువా నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి నా తండ్రి నాయన మీ యొక్క సువార్తను నాయన ప్రకటించే వారముగా నశించే వారిని నా తండ్రి వెలుగులోకి నడిపించుటకు నాయన మీ యొక్క వెలుగును లోకమంతా నా తండ్రి చాటించేదానికి మా బిడ్డలను నా తండ్రి నాయన మీరు సమర్పించుకునే దానికి నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా నాయన. సమయం ఇచ్చిన నన్ను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. దీని దాసరాలను నా తండ్రి నన్ను కనుకరించి కాపాడి మరి ప్రతి దానిలో నా తండ్రి నాకు సహాయంగా ఉంటున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేడు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య పఠన భాగము యోహాను సువార్త 3:16-21 వరకు ఉన్న వాక్య భాగాన్ని కుమారి పి ప్రదీప గారు చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 3:16-21 వరకు ఉన్న వాక్య భాగాన్ని కుమారి పి ప్రదీప గారు చదివి వినిపిస్తారు. 3:16-21 వరకు చదువుకున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపబడలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్కృతిగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచుకున్నట్లకు వెలుగునొద్దకు వచ్చును. దేవుని వాక్యం దీవించునుగాక. మనకు దేవుని వర్తమానాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవజనులు రెవరెండ్ ఎం మోజెస్ గారు వ్యక్తిగతంగా నాకు ఆత్మీయులు. ముఖ్యంగా వారి యొక్క ప్రసంగాలు కన్స్ట్రక్టివ్ అండ్ ఛాలెంజింగ్, నిర్మాణాత్మకంగా ఉంటాయి, ఒక సవాలును విసురుతాయి ప్రతి క్రైస్తవునికి. ఎక్కడ కూడా తను చేస్తున్నటువంటి ప్రసంగంలో నుంచి డీవియేట్ కాకుండా చాలా సూక్ష్మమైనటువంటి నిర్మాణము, స్థూలమైన నిర్మాణము, సమగ్రమైన నిర్మాణము వారి ప్రసంగంలో చూడవచ్చు. అలాంటి దైవజనులు దేవుని వర్తమానాన్ని అందించడానికి మన మధ్య ఉండటం సంఘానికి ఆశీర్వాదకరం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునామమున వారిని దేవుని వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు శుభనామములో మీ అందరికీ సాయంత్రకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ క్యాండ్ లైట్ సర్వీస్ అనంతరము మన చిన్న బిడ్డల యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘ కాపరి నాయకులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి
యేసు క్రీస్తు నామములో వాళ్ళకి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిలు మీ దగ్గర ఉన్నట్లయితే బైబిల్ని కొంత మనం ధ్యానం చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు మానవుల్ని ఎంతగా ప్రేమించారంటే నీ ప్రాణము పెట్టేంతగా మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీవు ప్రేమించినట్లుగా ప్రేమించలేదు ప్రభువా. నీవు చూసిన విధానములో ఏ ప్రజనను చూడలేదు ప్రభువా. నీ ప్రేమ అపారమైనది, నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభువా. నీ ప్రేమను అర్థం చేసుకునే ఆ మనస్తత్వాన్ని మీరు మాకు దయచేయమని, నన్ను నీ ఇన్స్ట్రుమెంట్గా మాత్రం మీరు వాడుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. నవంబర్ 25వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు వరకు దాదాపు ఒక నెలంతయు కూడా ఈ క్రైస్తవ లోకము యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ఉత్సాహంగా చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నారు. రేపు ఉదయం ఆరాధన అయిపోతుంది, అందరూ మంచి బిర్యానీ తింటాం, రేపు సాయంత్రం నుంచి క్రిస్మస్ అంతా అయిపోతుంది. ఒక్కసారిగా బెలూన్లోకి గాలి ఊదిన తర్వాత ఒక్కసారిగా ఒక పిన్ను పెట్టి గుచ్చితే బెలూన్ అంతా ఏమైపోతుంది, పేలిపోద్ది. రేపు 25 సాయంత్రం దగ్గర నుంచి క్రైస్తవులందరూ ఎలా ఉంటారంటే అందరు సప్పబడిపోయి ఉంటారు. అది క్రిస్మస్. మనకి అలా ఉండకూడదు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించాలి. యేసు ప్రభుని కలిగి ఉంటే మనకు ఎల్లప్పుడు కూడా క్రిస్మస్. మనకి యేసుక్రీస్తు ఏ రోజైతే ఉండడో అది నిజంగా క్రైస్ట్ మిస్ అయిపోయినట్లకే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. క్యాండిల్స్ ఈ ప్రపంచంలోనే ఈ క్రిస్మస్ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచంలో అత్యధికంగా ఏం అమ్ముడుపోతాయంటే క్యాండిల్స్ ఎక్కువ అమ్ముడుపోతాయంట. ఎక్కువగా ఈ క్రైస్తవులందరూ కూడా అత్యధికంగా దేనికోసం ఖర్చు చేస్తారంటే ఆ క్యాండిల్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారంట. అయితే ఒక విషయం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. క్యాండిల్స్ వెలిగించుట ద్వారా మీరేమనుకోబాకండి, అనుకున్నా పర్లేదు, క్యాండిల్స్ వెలిగించుట ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితం ఏమైనా మార్పు కలుగుతుందా? ఈ సుందరమైనటువంటి అందమైనటువంటి వెలుగులను నింపుట ద్వారా మీ ప్రవర్తన ఏమైనా మార్పు కలుగుతుందా? రకరకాల వెలుగు జిలుగులతో, అందమైన డిస్కో లైట్లతో మనము ఆడంబరంగా ఉత్సాహంగా వెలిగిస్తున్నటువంటి ఈ క్యాండిల్స్ వలన మీ ఆత్మ నరకం నుండి ఏమైనా తప్పించబడుతుందా? ఈ క్యాండిల్స్ వెలిగించుట ద్వారా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరా? అలా వెలిగించుట ద్వారా మన ఆత్మలన్నీ కూడా, మన ప్రవర్తన, మన జీవన శైలి నిజంగా మార్పు జరుగుతుందంటే నేను మీకు కొన్ని కోట్ల క్యాండిల్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా మన జీవితాల్ని క్యాండిల్స్ మార్చలేవు.
అందుకని యేసుప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నేను మీ జీవితాల్ని మార్చగలను, నేను మీ ప్రవర్తనని మార్చగలను, వెలుగయ్యున్న నేను మీ యొక్క ఆత్మను రక్షించగలను, వెలుగయ్యున్న నేను మిమ్మల్ని నరకము నుండి తప్పించగలను, కాబట్టి నేను లోకానికి వెలుగై ఉన్నాను, కాబట్టి మీరు నన్ను సొంత రక్షకునిగా అంగీకరించండి, మీ జీవితాలు నేను వెలుగమయంగా చేస్తానన్నాడు. కాబట్టి ఏదో ఆచారంగా యాంత్రికంగా మనం క్యాండిల్స్ వెలిగించడం ద్వారా మనకి లాభం లేదు, కానీ నిజమైన వెలిగినటువంటి క్రీస్తుని మన హృదయంలో వెలిగించితే అది నిత్యము వెలుగుతుంటుంది. ఎక్కడికి పోయినా కూడా మనం చూసి అత్యానంద భరితులవుతారు. మనం లోకాన్ని విడిచినా కూడా మన పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు క్షుణ్ణంగా గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఈ 24వ తేదీ రాత్రి మీరు క్యాండిల్స్ వెలిగించిన తర్వాత మరలా ఎప్పుడు వెలిగిస్తారు? మరలా వచ్చే డిసెంబర్ మరలా 24 అప్పుడు దాకా ఈ క్యాండిల్స్ వెలుగుతున్నట్ట ఆరిపోయినట్ట? ఆరిపోయినట్టే. కాబట్టి దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే, నిజం చెప్తున్నాను, దానివల్ల మనకి ఉపయోగమే లేదు. అసలు క్యాండిల్స్ ఎవరని చెప్పాడంటే, యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయం, యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో అసలుకి నిజమైనటువంటి వెలుగు ఎవరు, అసలు నిజమైనటువంటి వెలుగు అంటే ఎవరో చూడండి మీరు బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నిజమైన క్యాండిల్స్ ఎవరయ్యా అంటే, నిజమైన జ్యోతులు ఎవరయ్యా అంటే మనమే. యేసుప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెలగాల్సింది ఎవరు? మనము వెలిగించబడాలి. ప్రకాశించాల్సింది ఎవరు? మనము ప్రకాశించాలి. వెలుగు వలన ఆనందింపజేసేది ఎవరు? మనము ఇతరులకు ఆనందాన్ని కలుగు చేయాలి. ప్రకాశించాల్సింది ఎవరు? మానవులను మనము ప్రకాశించాలా? అది యేసు ప్రభు చెబుతున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు రాత్రి 3 ప్రశ్నలతో నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తా. 1, అసలు మీరు వెలిగించబడ్డారా? 2, వెలిగించబడి ఆరిపోయారా? 3, అసలు మీరు వెలుగ్గా ఉన్నారా? వెలుగ్గా ఉంటే మీరు ఎలా ఉంటారు? ఈ 3 ప్రశ్నలతో నేను ఈరోజు రాత్రి ఈ ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటిది, అసలు మనం వెలిగించబడ్డామా? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి ప్రతి మానవుణ్ణి వెలిగిస్తూ ఉంటే మానవుడు వెలిగించబడటం లేదు. ఎందుకు వెలిగించబడటం లేదంటే కారణం ఒకటే. చూడండి, ఇంత చదవబడిన వాక్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చెను గాని, వెలుగయ్యున్న క్రీస్తు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. మనం వెలగలేకపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, వెలుగయ్యున్న క్రీస్తుని ప్రేమించక చెడునే ప్రేమించడం ద్వారా, లోకాన్ని ప్రేమించడం ద్వారా మనము వెలిగించబడటం లేదు. నువ్వు క్యాండిల్ వెలిగించినంత మాత్రాన నువ్వు వెలగవన్న సంగతి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు ఎందుకు వెలిగించబట్టలేదంటే ఒకటే కారణము, నీ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగునే ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి ఎందుకు మానవులు వెలిగించబడటం లేదంటే ప్రధాన కారణము, వారు యేసు క్రీస్తునొద్దకు రావడం లేదు. వారు చీకట్లోనే ఉన్నారు, దుష్క్రియలు చేస్తున్నారు, పాపము చేస్తున్నారు,
వారు వెలిగించబడాలన్న ఆశ లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఆరిపోయిన దీపాలుగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పాపము చేయటం ద్వారా. అందుకని బైబిల్ గ్రంథంలో అపోస్టలైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఎందుకు చీకటిగా ఉన్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? 5వ అధ్యాయం 3వ వచనం మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. అనగా వెలుగునొద్దుకు ఎందుకు రాలేకపోతున్నట్టు వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఎందుకు చీకట్లో ఉన్నారంటే వాళ్ళ లోభత్వము, వాళ్ళలో జారత్వము, వాళ్ళల్లో వ్యభిచారము, వాళ్ళల్లో అపవిత్రమైన మాటలు, వాళ్ళల్లో పోకిరి మాటలు. చూడండి 4వ వచనం మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి వీటి వలన మీరు చీకటైపోతున్నారు. వీటిని ప్రేమించేవాడు వెలుగునొద్దకు రాడు. చాలామంది ఏనాయనా ఆలయానికి రావేంది, లేకపోతే ప్రభు బల యొక్క సహవాసాన్ని ఎందుకు చేయట్లేదంటే అంటాడు, నేను చాలా పాపినండి, నేను అపవిత్రుడండి, నేను సంఘానికి రాలేనండి, ప్రభు బల సహవాసం చేయలేనండి, నేను అపవిత్రుడను. అంటే దేవుని యొక్క వెలుగుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాడు చేసే చెడు క్రియలను బట్టి దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు. వాళ్ళు మారు మనసు పొందుటకు ఇష్టపడటం లేదు. కాబట్టి 1, ఎందుకు వెలిగించబట్టలేదంటే ప్రధాన కారణము వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు వెలిగించబడలేకపోతున్నారు. ఈరోజు రాత్రి మీరు క్యాండిల్ వెలిగించడానికి ముందు అసలు నువ్వు మారు మనసు పొందావా? రక్షించబడ్డావా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా? అలా కడగబడకుండా నువ్వు క్యాండిల్ వెలిగించిన మాత్రాన నువ్వు ప్రకాశించలేవన్న సంగతి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. 2, చాలామంది రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, బల్ల సహవాసం చేస్తున్నారు, ఒకనాడు ప్రార్థనాపరుడు, ఒకనాడు దేవుని వాక్యాన్ని అచంచలంగా బోధించినవాడు, ఒకనాడు పాటలు బాగా పాడినవాడు, అసలుకి అతను ఒక విశ్వాసి, తారాస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, బాగా వెలిగించబడిన వ్యక్తి, సడన్గా వెలుగు ఆరిపోయింది. వెలిగించబడిన తర్వాత చాలామంది ఆరిపోయారు. ఎందుకు ఆరిపోతున్నారు అంటే మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కేటగిరీ ఎవరంటే, మొట్టమొదటి కేటగిరీ అసలు వెలిగించబడలేకపోవటం. రెండో వ్యక్తులు ఎవరై అంటే, ఒకసారి బాగా వెలిగించబడతారు కానీ సడన్గా వాళ్ళు ఆరిపోయి ఉంటారు. అరే, ఈయన బాగా వాక్యం చెప్పేవాడే, ఈయన బాగా పాటలు పాడేవాడే, ఇతడు బాగా సంఘంలో బాగా అత్యున్నతంగా ఉన్నవాడే, సడన్గా ఏమైపోయిందని, ఎందుకు ఆరిపోయాడని వాళ్ళు విచిత్రంగా చూస్తుంటారు. గల కారణం ఏంది అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచటం అసాధ్యమని రాయపడ్డాయి. ప్రియులారా, ఒకనాడు మీరు మంచి విశ్వాసే, ఒకనాడు మీరు బాగా ప్రార్థన చేసిన వ్యక్తే, ఒకనాడు మీరు బాగా బైబిల్ చదివిన వ్యక్తులే, ఒకనాడు సంఘములో మీరు మంచి నాయకత్వం చేసిన వ్యక్తే, ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకనాడు వెలిగించబడిన వాళ్ళు ఈరోజు ఎందుకు వెలిగించబడలేకపోతున్నారు? ఎందుకు దీపం ఆరిపోయింది? ఎందుకు ఈ పాట మీరు మరే పదే పదే ఈ పాట పాడుతున్నారు? ఏమని, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించు ప్రభువా అని ఎందుకు పాడుతున్నారు? ఎందుకు ఆరిపోయింది? దేవుడు వెలిగించిన దీపాలను ఆరపడు కదా. ఆరిపోవటానికి గల ప్రధాన కారణము మనం స్వయంకృతాపరాధమే.
ఆరిపోవడానికి వీలు లేదు. ఎందుకు ఆరిపోతున్నాను అంటే గల కారణం చూడండి. మీరు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు పెళ్లి కుమారుడిగా పరలోకం నుంచి భూలోకానికి వస్తున్నాడు. ఆయన ఆర్భాటంతో ప్రధాన శబ్దంతో ఆయన వస్తున్నాడు. కన్యకలందరూ కూడా బయలుదేరారు. 10 మంది కన్యకలు బయలుదేరారు. 5 సిద్ధపడినవారు, 10 మంది సిద్ధపడినవారు, అందరూ పెళ్లి కుమారుడికి ఎదురు చూస్తున్నారు. ఆయన రాకడ ఆలస్యమైంది. అందరూ కునికారు, అందరూ నిద్రించారు. కానీ పెళ్లి కుమారుని స్వరం వినపడింది. అందరూ లేచారు, అందరూ తమ దివిటీలు సిద్ధం చేసుకున్నారు. 5 దివిటీల్లో నూనెను సిద్ధం చేసుకున్నారు. 5 దివిటీలు ఏమి లేవు, నూనె లేదు. అక్కడ వాళ్ళ గురించి ఏమి రాయబడిందో తెలుసా? ఎందుకు వాళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి? అందరూ పెళ్లి కుమారుని కోసమే బయలుదేరారు. అందరూ పెళ్లి కుమారుని స్వరం విన్నారు. అందరూ తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. అందరూ సిద్ధపడ్డారు. అందరూ దేవుని స్వరాన్ని విన్నారు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. 5 8 వాళ్ళ గురించి ఏమి రాయబడిందంటే, బుద్ధి లేని ఆ కన్యకలు. మొట్టమొదట వాళ్ళందరూ బయలుదేరినప్పుడు బుద్ధిగా ఉన్నారు. వాళ్ళందరూ దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళారు. వాళ్ళందరూ విశ్వాసులే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? వాళ్ళలో ఏమి లేదు, ఏమి లేదు, వాళ్ళకి ఏమి లేదు, బుద్ధి లేదు. ఎందుకు ఒకనాడు వెలిగించబడినటువంటి మీరు ఈనాడు ఆరిపోతున్నారంటే మనకేమి లేదు, బుద్ధి లేదు. ఆ మాట అంటే అందరంత అంటారేమో నన్ను, కానీ డ్యూటీలు ఆరిపోతున్నాయి కదా. బుద్ధి ఎవరికి లేదు తెలుసా? కీర్తనలు 53:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరు ఎవరు చెప్పండి? దేవుడు లేడు, దెయ్యం బుద్ధి లేడు వాడు. కాబట్టి సంఘానికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ చదవచ్చేమో, కానుకలు కూడా ఇవ్వచ్చేమో, కానీ బుద్ధి లేకపోతే మీ దివిటీలు ఆరిపోతాయి. ఎవరు తెలుసా బుద్ధి లేని వాళ్ళు? ఈయన మాటలు విని అని చెప్తాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు బుద్ధిహీనుడు. దేవుని వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ఆయన మాట ప్రకారం చేయకపోతే నువ్వు బుద్ధిహీనుడివే, నీ దీపం ఆరిపోద్ది. నువ్వు వెలిగించబడాలి అంటే మనం బుద్ధి గల కన్యకకు వలె ఉండాలి. నువ్వు వెలిగించబడి ఆరిపోతున్నావు ప్రధాన కారణం ఏందంటే అప్పుడప్పుడు కూడా మన జీవితంలో బుద్ధి లేకపోవటం. అందుకనే తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడంటే వాడికి బుద్ధి లేదు. అందుకని బుద్ధి తెచ్చుకొని మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మనం ఎందుకు ఆరిపోతున్నామంటే 1 మనకి బుద్ధి లేకపోవటం. అంతేకాదు 2 మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 24 సామెతల గ్రంథం 24:20 దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. 1 బుద్ధి లేకపోతే ఆరిపోతాం. 2 భక్తిహీనత. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే పాత రోజుల్లో కన్నీలా చూసి ఏమినైనా నీకు రక్తం తక్కువగా ఉంది అని, అంటే నీకు రక్తహీనత, అంటే శరీరంలో సరిపడేంత రక్తం లేదు అంటాం. అందుకని రక్తానికి ట్యాబ్లెట్లు రాస్తారు, టానిక్లు రాస్తారు, సరైన ఆహారం తీసుకుంటే రక్తం పడుతుంది, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అట్నే ఆధ్యాత్మికమైన జీవితంలో భక్తిహీనత. భక్తిహీనత అంటే దేవునికి కావలసినంత సరైన భక్తి లేదు, సరైన ప్రార్థన లేదు, సరైన సహవాసం లేదు, సరైనటువంటి క్రమము లేదు,
సరైన విశ్వాసం లేకపోవటం వలన మీరు ఆరిపోతారు. భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. బుద్ధి లేకపోతే ఆరిపోతారు, భక్తి లేకపోతే కూడా. నేను అంటున్నాను, మీ భక్తి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? భక్తిహీనుల దీపం ఏమైపోతుందంటే ఆరిపోతుంది. మూడవదిగా చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో చూడండి, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. మీ తల్లిదండ్రుల యొక్క మాట వినకపోతే నువ్వు ఎంత భక్తిపరుడు అయినా కూడా నీ దీపం ఆరిపోతుంది. నిన్ను ఆధ్యాత్మికంగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చీకటి నుండి వెలుగులోకి నడిపించే నీ ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి నీ సంఘ కాపరి యొక్క మాట వినకపోతే కూడా నువ్వు కారు చీకట్లో నీ దీపం ఆరిపోతుంది. నరకము నుండి పరలోకానికి నడిపించే వాక్యాలు మీకు బోధించే మీ ఆధ్యాత్మికమైనటువంటి మీ స్థానిక సంఘ కాపరి యొక్క మాట వినక ఎదిరిస్తే కూడా మీ దీపము ఆరిపోతుంది. ఆలోచించండి, మీరు శాంసోనుకి చెప్పాడు, శాంసోన్ మన వాళ్ళు కాదురా వివాహం చేసుకోవడానికి, ఫిలిస్తీన్లతో మనకు వ్యయం కాదురా, వాళ్ళు మనతో కయ్యంరా, వాళ్ళతో మనం యుద్ధం చేయాలరా, ఆ బిడ్డలు వివాహం చేసుకోవద్దురా అంటే శాంసోన్ అన్నాడు, ఆమె నాకు ఇష్టమైంది అన్నాడు, ఆమెనే వివాహం చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు, ఆధ్యాత్మిక తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటే చివరికి ఏమైపోయింది తెలుసా? అతని దీపము కారు చీకట్లో రెండు కళ్ళు పీకేశారు. రెండు కళ్ళు పోయినాయి. ఒకనాడు శాంసోన్ అంటే బలవంతుడు, ఫిలిస్తీన్లకి సింహ స్వప్నం. శాంసోన్ వస్తున్నాడంటే ఫిలిస్తీన్లో నడుముల్లో గజగజ ఒణుగు పుట్టేది. కానీ ఈనాడు అదే శత్రుల దగ్గర బందీగా మార్చబడ్డాడు, కారు చీకట్లో ఉన్నాడు. కారణం ఏంది తెలుసా? తన తల్లిదండ్రుల మాట వినలేదు. బుద్ధిహీనత, భక్తిహీనత, తల్లిదండ్రులను ఎదిరించటం. అడుగుతున్నా, మీ తల్లిదండ్రులకి లోబడుతున్నారా? మీ ఆత్మీయంగా నడిపించే మీ స్థానిక సంఘ కాపరి మాటకు మీరు లోబడుతున్నారా, ఎదిరిస్తున్నారా? ఎదిరిస్తే మీరే తెలుసా, కారు చీకట్లో మీ దీపం ఆరిపోతుంది. నెంబర్ 4, యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 9వ వచనం చూడండి, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ఎవరైనా కూడా, మన విశ్వాసులు ఎవరైనా కూడా, మన బంధువులు ఎవరైనా కూడా, ఎవరైనా ఎవరినైనా ద్వేషిస్తే కూడా వాడు చీకట్లో ఉన్నాడు. కింద రాస్తారు చూడండి, 11వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకట్లో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డుతనం కలుగు చేసింది కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. ప్రియులారా, ఒకనాడు మీరు బాగా వెలిగించబడతారు, కానీ సంఘంలో మీ అంతగా వాక్యం చెప్పేవాళ్ళు అంత తలాంతు లేకపోవచ్చు. మీరే బాగా పాట పాడగలరు, మీరు బాగా వాక్యం చెప్పగలరు, మీరు బాగా సేవ చేయగలరు, మీరు బాగా పరిచర్య చేయగలరు, మీరు బాగా సంఘానికి డబ్బులు కూడా ఇవ్వచ్చు, కానీ నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు, నువ్వు ఇంకా వెలిగించబడలేదు. నువ్వు క్యాండిల్ ఎగిస్తే వెలిగించబడవు, పోయి పలకరిస్తే తప్ప. నీ సహోదరుని ద్వేషించకుండా మీరు వెలిగించబడుతున్నారా? అందుకని శాంసోన్ చివర్లో ప్రార్థన చేసినట్టుగా, ప్రభువా నన్ను ఒక్కసారి బలపరచు ప్రభువా. పేతురు కూడా ఒకనాడు, ప్రభువా నీ కోసం బలంగా నేను వాడబడతాను ప్రభువా, వీలైతే నా ప్రాణాలు ఇస్తాను ప్రభువా అంటే, చివరికి అతను పడిపోతే అతను అంటాడు, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థించినట్లుగా మీరు ప్రార్థన చేస్తే ఈరోజు ఆరిపోయిన నీవు, ఒకనాడు వెలిగించబడిన నీవు మరలా నువ్వు వెలిగించబడతావు. నెంబర్ 2,
మొదటిది ఎందుకు వెలిగించబట్టలేదంటే మన పాపంలో ఉండటం ద్వారా మనం వెలిగించబట్టలేదు. రెండోది, ఒకనాడు తన స్థాయిలో వెలిగించబడిన వ్యక్తులు ఎందుకు పడిపోతున్నారంటే బుద్ధిహీనత, భక్తిహీనత, సహోదరుని ద్వేషించటము, తల్లిదండ్రులను ద్వేషించడం ద్వారా మీరు ఆరిపోతారు. అలా మీరు ఆరిపోతే ఈరోజు రాత్రి మరలా ప్రభు నా దీపాన్ని వెలిగించు ప్రభు అంటే యేసు ప్రభు వెలిగిస్తాడు. మరలా మూడో కేటగిరీ, నువ్వు క్రైస్తవుడివే, బుద్ధిహీనత లేదు, మంచి బుద్ధి ఉంది, మంచి భక్తి ఉంది, తల్లిదండ్రులను ప్రేమిస్తావు, సహోదరుని ద్వేషించావు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అయితే నువ్వు వెలిగించబడ్డావా? నేను అడుగుతున్నాను ఒకే ఒక ప్రశ్న, గత సంవత్సరంలో నుంచి ఈ సంవత్సరం వరకు సూటిగా ఒక మాట, ఎన్ని ఆత్మలను మీరు వెలిగించారు? ఎన్ని ఆత్మలను క్రీస్తు దగ్గరకు నడిపించారు? ఎంతమంది విశ్వాసులు క్రొత్త ఆత్మలు సంపాదించారు? నీ ద్వారా ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారు? డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి, ఆఫ్రికా ఖండం అంటే ద డార్క్ కాంటినెంట్ అంటారు, చీకటి ఖండం, చీకటి ఖండంలో డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడంటే ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు. ఆఫ్రికా ఖండంలో అనేక మంది దేవుని ఆ ప్రజలని దేవుని దగ్గర నడిపించాడు. ఆయన చనిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత అమెరికా నుంచి డేవిడ్ లివింగ్స్టన్ తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పుడు ఆఫ్రికా ప్రజలందరూ రక్షించబడిన వాళ్ళందరూ, లేదు ఈయన మా కోసం ఎంతో సేవ చేశాడు, చీకట్లో ఉన్న మమ్మల్ని నరమాంస భక్షణమైన మేము ఈనాడు క్రీస్తుని కొలుస్తున్నాం, ఈనాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే గల కారణము ఈ డేవిడ్ లివింగ్స్టన్ని. చీకటి ఖండముగా ఉన్న మా దేశాన్ని వెలిగించిన మహానుభావుడు డేవిడ్ లివింగ్స్టన్, ఆయన శవాన్ని మా దగ్గరే పాతి పెట్టాలి. అట్లా ఆఫ్రికా వాళ్ళకి, అమెరికా వాళ్ళకి, ఆఫ్రికా వాళ్ళకి, అమెరికా వాళ్ళకి మధ్య తగాదా జరిగింది. చివరికి ఒక తీర్మానం ఇచ్చారు. డేవిడ్ లివింగ్స్టన్కి ఆఫ్రికా ఖండం అంటే ఎంతో ఇష్టం. ఆఫ్రికా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఆయన ఇక్కడే పెరిగాడు, ఇక్కడే తిన్నాడు, ఇక్కడే సువార్త ప్రకటించాడు, ఇక్కడే చచ్చిపోయాడు కాబట్టి ఆయన హృదయ స్పందన ఎప్పుడు కూడా మా దగ్గరే ఉండాలి అని డేవిడ్ లివింగ్స్టన్ శవాన్ని కోసి గుండెని ఆఫ్రికా ఖండంలో దాచిపెట్టారు, సమాధి చేశారు. మిగిలిన శవాన్ని అమెరికాలో సమాధి చేశారు. ప్రపంచంలో రెండు సమాధులు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు క్రీస్తు ద్వారా వెలిగించబడిన డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు. గత సంవత్సరం క్యాండిల్ వెలిగించిన నీవు ఈ సంవత్సరం అంతా ఎంతమందిని మీరు ఆకర్షించారు? ఎంతమందిని క్రీస్తు దగ్గర తీసుకొచ్చారు? గత సంవత్సరం ఉన్న వాళ్ళు మళ్ళీ అడుగుచున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీరే వస్తారు. అంటే మీ వెలుగు ఆరిపోయిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమాను దగ్గర ఒక చిన్నది, నయమాను దగ్గర ఒక చిన్నది అన్యుల దేశంలో బానిసగా బ్రతుకుతుంది. క్రీస్తుని నమ్ముకొని దేవుణ్ణి సొంత రక్షకుని అంగీకరించిన ఒక చిన్నది, ఒక చిన్నది అన్యుల దేశంలో బానిసగా పనిచేస్తూ నయమాను అనేటువంటి వ్యక్తికి వెలుగ్గా ఉంది. నయమాను దేవుని వైపు తిప్పగలిగింది, నయమాను దేవుని దగ్గరికి ఆకర్షింపజేసింది, ఆమెలో ఉన్న వెలుగు అన్యుల దేశంలో ప్రకాశింపజేసింది. నేను అడుగుతున్నా, నువ్వు పనిచేసే స్థలాలలో, నువ్వు చదువుకున్న ప్రదేశాలలో, నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని కోసం సాక్షిగా ఉన్నావా? వెలిగించబడ్డావా? ఎవరైనా నిన్ను చూచి నీ దేవుని నమ్ముకుంటానని చెప్పారా? రూతు అంటుంది తన అత్తతో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ సంఘమే నా సంఘము అని ఎవరైనా చెప్పారా? అమ్మో నీ సంఘానికి రావాలి నాకు చాలా భయం అంటున్నారా? ప్రిల్లారా, ఒక నయమాను దగ్గర ఉన్న చిన్నది ఆకర్షించినట్లు మనం ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? అరణ్యంలో యేసుక్రీస్తు 3 పగళ్ళు 3 రాత్రులు సువార్త ప్రకటించి వాళ్ళ మరుసటి రోజు అందరూ వెళ్ళిపోతుంటే శిష్యులు దేవుడు చెప్తాడు, మీరు వాళ్ళందరికీ భోజనం పెట్టండి అంటే
అయ్యో మా దగ్గర ఈ డబ్బులు చాలవంటే మీ దగ్గర ఏముంది అన్నాడు దేవుడు. అడుగుతాడు ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలుంటాయి, వాడు తినలేదు, వాడు దాచుకున్నాడు. అది దేవునికి ఇచ్చినాడండి. చాలా మంది దగ్గర ఉండొచ్చు కానీ ఇవ్వలేడు. కానీ ఒక చిన్న పిల్లవాడు అరణ్యములో వెలిగించబడుతున్నాడు, అతను 5 రొట్టెలు అతనికి 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినట్టు దేవుడు చేశాడు. ఆ చిన్నవాడు వెలిగించినట్లు మనం ఎందుకు వెలిగించలేము? ఒక సమరయ స్త్రీ దేవుడి చేత వెలిగించబడి ఆ సమరయ పట్టణం అంతా కూడా వెలిగించినట్లుగా మనం ఎందుకు వెలిగించబడలేకపోతున్నాము? ఎందుకు ఆకర్షించలేకపోతున్నాము? విశ్వాసివే, మంచి భక్తిపరుడివే, ప్రార్థనాపరుడివే, ప్రేమించే వ్యక్తివే, కానీ ఎందుకు ఆకర్షించలేకపోతున్నావు? ఈరోజు రాత్రి నువ్వు మరలా వెలిగించబడాలా? నువ్వు వెలిగించబడలేకపోతే దేవుడు భయంకర మాట అంటున్నాడు. చూద్దాం, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం చూడండి, నాకు ఈ మాట చదువుతుంటే భయం వేస్తుంది. ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము 4వ వచనము, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నేనైతే వెలిగించానో నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తా. ఫలముల ఇవ్వని చెట్టు ఎందుకు నరికి అగ్నిలో పారవేస్తా? మీరు దేవుని కోసం ప్రకాశించకపోతే దేవుడు అంటున్నాడు ఈ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తానంటున్నాడు. ఎందుకు తీసేయాలా? ప్రభువా నేను వెలుగుతాను, ప్రభువా నా భక్తిది ఈ జీవితాన్ని మార్చుకుంటాను, ప్రభువా నా బుద్ధిని మార్చుకుంటాను, ప్రభువా నాకున్న ప్రేమను మార్చుకుంటాను, ప్రభువా నన్ను వెలిగించవా ప్రభువా అని అడిగితే ఈరోజు రాత్రి దేవుడిని దీపాన్ని వెలిగిస్తాడు. పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే, ప్రభువా ఒకరోజు వెలిగించబడ్డాను, ఈరోజు ఆరిపోయాను ప్రభువా నా బుద్ధిహీనత వలన నన్ను వెలిగించ ప్రభువా అంటే దేవుడు వెలిగిస్తాడు. పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, దేవుని కోసం అనేక ఆత్మలను మనం రక్షించగలుగుతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు మరలా వెలిగించబడాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే. నీ వాక్యము నా పాదములకు దీపం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మరలా వెలిగిస్తాడు. ఒక శాంసోను ప్రార్థన, ప్రభువా నీ ఒక్కసారి నాకు ఈ ఒక్కసారి బలమీ ప్రభువా. శాంసోను ప్రార్థన ఆలకించి మరలా బలాన్ని ఇచ్చాడు. పేతురు పడిపోయాడు, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తే పడిపోయిన పేతురును మరలా లేపి వాడుకున్నాడు. నిన్ను కూడా వాడుకుంటాడు దేవుడు. నీ హృదయంలో నీ ఆత్మ దీపం వెలిగితేనే కానీ, నువ్వు రియలైజ్ అయితేనే కానీ, నీ బ్రతుకును మార్చుకుంటేనే కానీ దేవుడు నీ జీవితాన్ని వెలిగించలేడు. అతని అడగాల, ప్రభువా నా దీపం ఆరిపోయింది, ప్రభువా నా దీపాన్ని వెలిగించు, ప్రభువా నీ క్యాండిల్ వెలిగిస్తే వెలగలేను కానీ నువ్వు వెలిగిస్తే నేను వెలుగుతాను, ప్రభువా ఆరిపోయిన నా జీవితాన్ని, ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించు ప్రభువా. ఇదిగో నేను మంచివాడిగా ఉన్నాను, లోకంలో వెలుగ్గానే ఉన్నాను, కానీ ప్రభువా ఈ సంవత్సరం ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు. ప్రభువా ఒక నయమాను దగ్గర చిన్నది నయమాను తిప్పగలిగింది. అరణ్యములో ఉన్న చిన్న బాలుడు 5,000 మందికి ఆహారం పెట్టాడు ప్రభువా. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు ప్రభువా. నేను నా బజార్ని వెలిగించలేకపోతున్నా, నా సంఘాన్ని వెలిగించలేకపోతున్నా, నా కుటుంబాన్ని వెలిగించలేకపోతున్నా, ప్రభువా నా అసమర్థత, నా బుద్ధిహీనత ప్రభువా నన్ను వెలిగించు ప్రభువా అంటే దేవుడు నిన్ను వెలిగిస్తాడు. మనసులో చిన్న ప్రార్థన చేసుకో, ప్రభువా నా దీపం వెలిగించు, ప్రభువా నా బ్రతుకును మార్చు, ప్రభువా దేవుడు ఖచ్చితంగా వెలిగిస్తాడు. అసలు వెలిగించబడ్డారా? ఎందుకు వెలుగు దగ్గర రాలేకపోతున్నారు?
కారణం నీ పాపాన్ని బట్టి, నీ అంధకార క్రియలు, నీ వ్యభిచారం, నీ దొంగతనం, అబద్ధాలు, మోసపూరితమైన జీవితం, తగాదాలు, అసూయ, ద్వేషం, మత్సరం, కలహం, లోభం, పోకిరి మాటలు, సరస్వతుల వలన నువ్వు వెలిగించబడలేవు. అవన్నీ తీసివేస్తే దేవుడు నీ ఆత్మను వెలిగిస్తాడు. దేవుడు వెలిగించాడా? ఆయన వెలిగించిన దీపము ఎవరు ఆర్పలేరు. నీవు వెలిగించిన దీపము ఎవరు ఆర్పలేరు. క్యాండిల్ ఆరిపోతుంది ఇంటికి పోయేలోపు. దేవుడు అంటున్నాడు యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు అని. నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలా? పౌలు గురించి దేవుడు చెప్తున్నాడు, అతడు అన్ని జనులకు వెలుగై ఉన్నాడని. నువ్వు నీ ప్రాంతానికి వెలుగ్గా ఉంటావా? నీ రాష్ట్రానికి వెలుగ్గా ఉంటావా? నీ కుటుంబానికి వెలుగ్గా ఉంటావా? నువ్వు వెలుగ్గా ఉంటే నీ కుటుంబం ఎందుకు ఆకర్షించబడటం లేదు? బ్రతుకు మార్చుకుందాం, బ్రతుకు స్టైల్ మార్చుకుందాం, అంధకారం నుంచి వెలుగులోకి వద్దాం. కేవలం దేవుడు వెలిగిస్తేనే వెలిగించబడతాం. ప్రార్థన చేసుకుందాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నా పాపాల వలన నేను వెలిగించలేకపోతున్నాను ప్రభువా. ఒకనాడు బాగా వెలిగించబడ్డాను, బాగా పాటలు పాడగలను, బాగా వాక్యం చెప్పగలను, బాగా సహవాసం చేయగలను, ఒకనాడు బాగా పార్టిసిపేషన్ బాగా ఉంది, కానీ ఈరోజు ఆడిపోయాను ప్రభువా. కారణం నా బుద్ధిహీనత, నా భక్తిహీనత, సహోదరుని ప్రేమించవలసిన ప్రేమించలేకపోవటం. అయ్యో నన్ను రక్షించు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేశారో ప్రభువా, వాళ్ళందరినీ వెలిగించండి. చాలామంది అన్నీ బాగున్నాయి కానీ ఆకర్షించలేకపోతున్నారు ప్రభువా. ఒక ఆత్మను కూడా ఈ సంవత్సరం సంఘంలో చర్చించబడలేకపోయారు ప్రభువా. ఒక ఆత్మ కూడా బాప్తిసియలేకపోయారు ప్రభువా. ప్రభువా మా సోమరితనాన్ని, మా సామర్థ్యం, మా తలాంతులు అన్నీ ఉన్నాయి ప్రభువా, కానీ దేవుని సేవలో పనంగా పెట్టలేదు ప్రభువా, సరిగ్గా ప్రకాశించలేదు ప్రభువా. ఈ సంవత్సరం నుంచైనా ప్రభువా కొన్ని ఆత్మలను సంఘంలో చేర్చడానికి సహాయం దయచమని ప్రార్థిస్తూ, సంఘాన్ని స్థానిక సంఘ కాపరిని విశ్వాసాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. We'll be right back.